నమస్తే అండి. ఎల్లప్పుడూ మీకు కొత్త కొత్త వీడియోలతో కొత్త కొత్త రెసిపీలను పరిచయం చేస్తూ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ మేతి పరోటా అండి. మేతి పరోటాని ఎందుకు తినాలి, అసలు దేనికోసం తినాలి అనే అంశాన్ని ఈరోజు మీతో మాట్లాడుకుందాం. మీరు రోజు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టిస్తున్నారండి? ఇడ్లీ దోశలు ఉప్మాలు ఇవే కదా. వీటితో మీ పిల్లలు బ్యాలెన్స్డ్ డైట్తో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? 100% కాదండి. మీరు వాడే ఆ దోశలు ఇడ్లీలు ఉప్మాలు వీటిలో కేవలం కార్బోహైడ్రేట్తోనే నింపి మబ్బిస్తున్నారని తెలుసా? కేవలం ఒక కార్బోహైడ్రేట్ ప్రోటీనే మీ డైట్లో భాగంగా ఎక్కువగా తీసుకుంటున్నారని మీకు తెలుసా? అతి ఎక్కువ ఏది పనికిరాదండి. కావాల్సినంత కార్బోహైడ్రేట్ ఉండాలి, కావాల్సినంత ప్రోటీన్ ఉండాలి, కావాల్సినంత ఫైబర్ కూడా ఉండాలి, దాంతోపాటు సమానంగా విటమిన్స్ కూడా అందేలా ఉండాలండి. అందులో భాగంగానే నేను ఈ రెసిపీ చెప్తున్నానండి. నమస్తే స్పెషల్ సిట్టింగ్ టీమ్, मेरो नाम विनोद हो, म नेपालबाट हुँ. म हजुरहरूको युट्युब च्यानल हेरिरहन्छु, भिडियोहरू हेरिरहन्छु. मलाई मेथी पराठा एकदमै धेरै मनपर्छ. के हजुरहरू मलाई सिकाउनुहुन्छ मेथी पराठा कसरी बनाउने? మీరు నగరాలలో నిత్యం నివసించే ఆ కాంక్రీట్ అభయారణ్యాల నుంచి ఒక్కసారి బయటికి రండి. పల్లె వాతావరణాన్ని రుచి చూడండి. మీ ఫ్రిడ్జ్ నుండి, మీ ఏసీ నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ల నుంచి ఒక్కసారి పల్లెలకు వచ్చి పల్లెలలో ఉండే ఈ స్వచ్ఛమైన ప్రకృతి ఇచ్చే గాలిని ఆస్వాదించండి. ఒక్కసారి ఈ ట్రిప్ను ఎంజాయ్ చేయండి. నెలకి 2 సార్లు కనీసం పల్లె అందాలను వీక్షించి రైతులకు మీ మాట సహకారాన్నైనా అందించండి. డబ్బుతో కాదు, మాట సహకారాన్ని అందించండి. రైతుల నుండి నేరుగా మీరు ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని, ఆ మాట సహాయాన్ని మీరు ఇవ్వండి. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. ఎలాగైతే మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారో, మీ ఫ్యామిలీ లాయర్ ఉంటాడో, ఒక ఫ్రెండ్ని ఎలా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు చూస్తారో, అలాగే ఒక రైతును కూడా మీ ఫ్యామిలీకి చేరువు తీసుకురండి. అప్పుడే మీరు కలలుగన్న ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మీరు జీవించగలుగుతారు. ప్రతి రైతు ఈ కాలము కృత్రిమంగా వాడేటువంటి ఎరువులతోనే పంటలు పండిస్తున్నాడు. దానికి భిన్నంగా మీరు అడగండి, మీరు అడిగితే రైతులు తప్పకుండా పండిస్తారండి. మీరు ఒకవేళ కొంతమంది ఉత్సాహం ఉన్న రైతులు సేంద్రీయ వ్యవసాయంలో పద్ధతిలో వ్యవసాయాన్ని అందించి చివరాఖరికి తాను పండించిన పంటని ఎలా అమ్ముకోవాలో తెలియక ఎంతోమంది యువ రైతులు, ఆదర్శ రైతులు వెనుదిరిగిపోతున్నారండి ఈ ప్రకృతి వ్యవసాయం నుంచి. ఒక్కసారి మీరు పొలాలకు వెళ్ళి అక్కడ ఉన్న రైతుల్ని మీరు ఒక్కసారి ప్రోత్సహించండి ప్రకృతి వ్యవసాయం వైపు. వాళ్ళు ఆనందంగా మీరు చెప్పినట్టు పంటల్ని మీకు నచ్చిన విధంగా, అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించి మీకు అందించడానికి రెడీగా ఉన్నారండి. మీ నుండి వచ్చే ఆ ప్రోత్సాహం లేక చాలామంది, ఎంతోమంది ప్రకృతి వ్యవసాయ రైతులు తన పంటల్ని పండించలేక వెనుదిరిగిపోతున్నారండి. మీరు ఒక్కసారి పల్లెల వైపు నడవండి. పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలండి.
మా స్పెషల్ సిట్టింగ్ టీమ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఈ పంట పొలాలని ఈ పల్లెలని మీకు పరిచయం చేయాలనే ముఖ్య ఉద్దేశం అండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ని ఇలాంటి పంట పొలాలలో పచ్చని పైరుల్లో ప్రకృతి మధ్య తీయడానికి అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. ఈ పంట పొలాల మధ్య ఈ వీడియోస్ని తీయడం వల్ల చుట్టుముట్టు ఉండే రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆనందానికి గాను, మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి గాను మీరు అందించే ఒక్క సహకారం చిన్న సహకారం అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ శేఖర్. ధన్యవాదాలు అందరికీ.